భారతీయుల యొక్క ఆధ్యాత్మిక జన్మభూమిగా మనం హిమాలయాలను పేర్కొనవచ్చు. అటువంటి జీవనదులలో యమునా నది ఒకటి. యమునా నది పుట్టిన స్థలాన్ని యమునోత్రి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే నదిలో స్నానం చేసేటప్పుడు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేయాలి అని మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అంతేగాని ప్రవాహం ఒక పక్కన ఉంటే మనం మరో పక్క నుంచి స్నానం చేయటం, అలా చేయటం వల్ల ఎటువంటి లాభము కలగదు. ప్రవాహానికి ఎదురుగుండా కనుక స్నానం చేస్తే ఆ జలాలలో ఉండేటువంటి శక్తి మన శరీరం ద్వారా లోపలికి ప్రవేశించి మనకి అద్భుతమైనటువంటి చైతన్యాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నదీ ప్రవాహానికి ఎదురుగుండా మనం చక్కగా స్నానం చేస్తూ ఒక్కొక్కసారి అట్లా మనకి సాధ్యపడకపోతే మనకు కావలసిన రీతిలో అనుకూలమైన రీతిలో స్నానం చేస్తూ సంకల్పాన్ని చెప్పుకుంటూ దేవతలకు మొదలైన వాళ్ళకి తర్పణాలు ఇస్తూ నదీ స్నానం చేయటం చాలా ముఖ్యము. ఈ సంకల్పపూర్వకమైనటువంటి స్నానం వల్ల సమస్తమైన పాపాలు తొలుగుతాయి అని మన పెద్దవాళ్ల భావన. అంతేకాకుండా నీళ్లల్లో మనం ఎక్కడ దాకా నుంచోవాలి? కొంతమంది మోకాళ్ళ వరకు, మరి కొంతమంది తొడల వరకు, మరి కొంతమంది నడుము వరకు, మరి కొంతమంది గుండెల వరకు, మరి కొంతమంది కంఠం వరకు మునిగి స్నానం చేస్తారు. కానీ సంప్రదాయం ఏమని చెప్తుందంటే నాభి మాత్రే జలే స్థిత్వా, మన బొడ్డు ఏదైతే ఉందో ఆ బొడ్డు నీళ్ళల్లో మునిగేటంత వరకు మనం నుంచోవాలి. అలా నుంచుంటే ఏమవుతుందంటే నీళ్ళల్లో మనం చక్కగా నిలబడగడం లోపల నేల మీద, లేకపోతే ప్రవాహం తోసేస్తుంది. నాభి కింద నుంచి పాపపు శరీరం అని ఒక భావన. కాబట్టి పాపపు శరీరాన్ని నీళ్ళల్లోనే అట్లా ఉంచి నాభిపై నుంచి సమస్తమైనటువంటి అంగన్యాస కరన్యాసాలతో మనం గనక స్నానం చేస్తే అది సకల శుభప్రదంగా పరిణమించి మనకి పుణ్యాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి స్నానాలు అనేక విధాలు. పెద్దవాళ్ళని అడిగి స్థానికమైనటువంటి ఆచారాలతో స్నానాలు చేయటం అనేటువంటిది ఉత్తములైనటువంటి ప్రజలు భక్తులు చేసేటువంటి పని.